నా ముఖాన్ని చూసి అడుగుతున్నాడు, ఇచ్చేవాడిని నేనా పెట్టేవాడిని నేనా? నా ముఖాన్ని చూసి నా దగ్గరకు వచ్చి మొర పెడుతున్నారు. ఏసయ్య అడుగుతారు, ఇది వరకు నా నామం పేరట మీరు ఏమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, నిశ్చయముగా అది మీకు దొరుకును, అది మీరు పొందుదురుగాక. చిన్న వయసులోనే భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు అప్పించిన వాళ్ళు వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని కమతం తీసుకెళ్తాను అంటున్నారు. ఆ చిన్న వయసులో విధవరాలుగా మార్చబడిన సహోదరి పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా యొక్క మొరపెట్టి ప్రిలారా, ప్రప్రథమంగా మనం చేయాల్సింది ఏమిటి? అందుబాటులో మనుషులు ఉన్నారు కనుక మనుషుల దగ్గరకు పరిగెత్తేస్తున్నాం, సేవకులు ఉన్నారు కనుక సేవకుల దగ్గరకు పరిగెత్తేస్తున్నాం, అందుబాటులో భక్తున్నాడు కనుక భక్తులు అడుగుతున్నాం, కన్న తల్లిదండ్రులు ఉన్నారు కనుక వాళ్ళ మీద మన భారాలు మోపుతున్నాం. మంచిదే, ప్రప్రథమంగా ప్రార్థన అంటే అడగడం, అడగడం అంటే అర్థించడం. ప్రార్థన అంటే చాలాసార్లు చెప్పాను నేను, సంస్కృతంలో ప్రా అంటే ప్రప్రథమంగా, అర్థన అంటే అర్థించడం, అడగడం, ప్రప్రథమముగా అర్థించడం, అది ప్రార్థన. మన అవసరాలు తల్లిదండ్రులకు తెలియపరచాలి, భర్తకు చెప్పాలి, సేవకులకు చెప్పాలి, ఆఫీసులకు చెప్పాలి, మేనేజర్కి చెప్పాలి, మంచిదే. ప్రప్రథమంగా ఎవరిని అడగాలి, ఎవరితో చెప్పాలి, అది ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు చెప్పారు, ఇదిగో మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడం ఎందుకు వచ్చారంటే మనకు మహా సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని, మన దుఃఖము బాపడానికి, మన చింతలన్నింటినీ బాపడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఒక్కొక్కటిగా నేను మీతో చెప్తాను. అడిగారు, ఆయన ఇచ్చాడు, సంతోషం. మీరు 3 మాటలు గమనించాలి, అడిగారు, దేవుడిచ్చారు, ఆ తర్వాత సంతోషించారా లేదా, అడిగారు, ఆయన ఇచ్చాడు, ఇవి రెండే కాదు, అడిగారు, ఆయన ఇచ్చారు, తదుపరి వాడు సంతోషించారు. ప్రతి పాయింట్లో ఈ 3 మాటలు మీరు నోట్ చేసుకుంటూ వెళదాం. నిశ్చయముగా నా ప్రభు ఈ రాత్రి ప్రతి మాటని వెలికిడిలో, మీ వెలికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. ఫస్ట్ వన్, మొదటి మాట, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం ఒక కుమారుణ్ణి కని నేను యెహోవాని అడిగి తిని, నేను యెహోవాను అడిగి తిని, 17వ వాక్యంలో అంతటి ఏలి, నీవు క్షేమంగా వెళ్ళమ్మా, ఇశ్రాయేలు దేవునితో నీవు ఏదైతే అడిగావో, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో నీవు ఏదైతే అడిగావో. 20వ వాక్యంలో నేను యెహోవాను అడిగి తిని ఆయన నాకు ఒక కుమారుని ఇచ్చారు. 27వ వాక్యం 27వ వాక్యం ఈ బిడ్డను దయచేయమని నేను అడిగాను, ఆయన నాకు ఇచ్చారు. సరే, ఆవిడ అడిగింది, దేవుడు ఇచ్చారు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు, మరి ఆవిడ సంతోషం పరిపూర్ణమైందా?
రెండవ అధ్యాయం మొదటి వాక్యం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచు ఉన్నది. గట్టిగా చెప్పడం సంతోషించు. హల్లెలూయా హల్లెలూయా. మనకందరికీ తెలిసిన మాటలే, పెనిన్న ఆవిడ తోటి కోడలు ప్రార్థనకు రాలేదు. ఆవిడ ఎక్కడ ఉందో, ఏటేటా 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 షిలోహులో దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు. హన్న మాత్రమే మందిరంలో కనిపిస్తుంది. పెనిన్న బయట తిరుగుతుందో, వనభోజనం చేస్తుందో, ఎక్కడ తిరుగుతుందో మనకు తెలియదు. అయితే ఇక్కడ రాయబడిన మాట, నేను ఆయన్ని అడిగాను, నేను నా దేవుణ్ణి అడిగాను, ఆయన నాకు ఇచ్చాడు, ఇప్పుడు నా హృదయం సంతోషంగా. పిల్లారా, ప్రార్థన చేయడం వేరు, అడగడం వేరు. అడగడం అంటే జస్ట్ నాకు కావాలి అంతే. ప్రార్థన అంటే బ్రహ్మా అయ్యా నాయనా, ఏంటో ఏడుస్తూ ఏది ప్రశ్న ప్రార్థన చేయాలి అయ్యా. కొంతమంది అట్లా అలవాటు అయిపోయారు ప్రార్థన చేసుకుందాం అనగానే అయ్యా ఓ నాయన ఓలా. ఎందుకు ఒలగడం? ప్రార్థన అంటే సుదీర్ఘ సమయం సాగేది ప్రార్థన. యేసయ్య మీరు ప్రార్థన చేయండి అని అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్. కొడుకు కావాలండి. అంతే ఈ రాత్రి పోలా జస్ట్ ప్రభా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. అది ఉంటే నా సంతోషం పరిపూర్ణమవుతుంది. ప్రస్తుతం కొంచెం ఉందా, కొంచెం ఉంది, అది కొనిస్తే నా సంతోషం పరిపూర్ణం. జస్ట్ ఆస్క్ అంతే, యూ షాల్ రిసీవ్. కొడుకు కావాలని అడిగాను, ఆయన నాకు ఇచ్చాడు, నా హృదయం, నా హృదయం సంతోషం. గర్భఫలము యెహోవా ఇచ్చు, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. తెలుగు బైబిల్లో కొంచెం తప్పు, ఆ మాట తప్పు. ఎందుకంటే తెలుగు బైబిల్ని తర్జుమా చేసింది నెల్లూరు కడప బ్రాహ్మణుడు. వాడు తర్జుమా చేసేటప్పుడు వాళ్ళ శాస్త్రాలను మనసులో పెట్టుకొని ఆడపిల్లల సంగతి ఎత్తకుండా పక్షపాత ధోరణి కనపరిచేటట్లుగా కుమారుడు మాత్రమే స్వాస్థ్యం అని పెట్టారు. అది తప్పు. ఈ మధ్య బైబుల్ మళ్ళా రివైజ్ చేయబోతూ ఉన్నారు. కొన్ని మార్పులు చేర్పులు అట్లాంటివి ఉన్నవన్నీ కొంతమంది సేవకులు వాటిని మళ్ళా తప్పులు సరిదిద్దుతాడు, మళ్ళా రీప్రింట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒక అది దేవుని పక్షపాతి కాదు. కుమారుడు మాత్రమే ఆయన స్వాస్థ్యం అయితే మన ఆడపిల్లలు దౌర్భాగ్యులనే కాదు. సో అది మంచి మాట కాదు. పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం, ఈ స్వాస్థ్యం ఎలా ఉంది సార్? పిల్లల సంగతి చెప్పే ముందు కేవలం ఆవిడ నాకు ఒక కుమారుడు కావాలి, ఒక స్వాస్థ్యం. పిల్లలు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం కొరకు తను ప్రార్థన చేశారు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు. ఆ తర్వాత తన హృదయం సంతోషపడింది. నా దేవుడు పిల్లారా, కేవలం పిల్లలు మాత్రమే కాదు, గృహము విత్తము పితరులు అనుగ్రహించు స్వాస్థ్యం. మొత్తం మీద స్వాస్థ్యం మీరు పొందాలి. గృహము విత్తము పితరులిచ్చు స్వాస్థ్యం. ఎందుకు ప్రభు చెప్పమంటున్నారు? అందరికీ వర్తించకపోవచ్చు ఈ మాట. గృహము విత్తము అంటే గృహం అంటే ఇల్లు, విత్తము అంటే కొంత మొత్తం
బ్యాంక్ బ్యాలెన్స్, తల్లిదండ్రులు పిల్లల కొరకు 1 లక్ష రూపాయలు 2 లక్షలు దాచిన పైసలు, ఓ ప్రక్కన ఇల్లు, ఓ ప్రక్కన డబ్బు. మరి రాత్రి ఎందుకో ప్రభు చెప్తున్నారు, మీకు రావాల్సిన వాటా రాకుండా స్థలంలోనో పొలంలోనో ఇంటి వాటాను మీ తల్లిదండ్రులు మీకు ఇవ్వాల్సిన మీకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా ఆటంక పరిస్థితులు మేబీ అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఇబ్బంది పడుతూ ఇది రావేమో నాకంటూ 2 సెంట్లు వచ్చేది పలానోళ్ళు అడ్డు పెట్టారు పొలం పెట్టారు మా నాన్నగారు మాకు ఇంత ఇవ్వాలనుకున్నారు మా అమ్మోడు దొబ్బేశారు ఇట్లాగా ఇట్లాంటి సమస్యల మధ్యలో ఒకవేళ స్వాస్థ్యం అన్న సంతానము మీరు ఇచ్చే స్వాస్థ్యం అయినా నాకు కావాలి అని అడిగింది. ఆవిడ అడిగింది, ఆయన ఇచ్చారు, ఈవిడ సంతోషపడింది. రాత్రి మీతో చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు మీకు ఇవ్వాల్సిన గృహమైనా విత్తమైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి మీకు రాకుండా మీ వాడుకలోకి రాకుండా మరొకరు చేతిలో మరొకరు కోణంలో మరొకరు స్వాధీనం మరొకరు కబ్జా అట్లాంటి విషయాలు ఉన్నారేమో ఈ రాత్రి ప్రభువుని అడగండి, వా అక్కట్లన్నిటిని తెంచి ఆ యొక్క స్వాస్థ్యము ఆ యొక్క సమస్త దీవెన మీ వాడుకలోకి తీసుకొస్తారు నా దేవుడు, మిమ్మల్ని సంతోషపరుస్తారు. హల్లెలూయా. చదువుతారు మాట దినవృత్తాంతాల 2వ గ్రంథం 20:11 దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 11వ వాక్యం దేవా వాళ్ళు తీసేలో అట్లా అంట్లా ఉంటారు మీరు స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ దేవా ఆగమ్మా మనం స్టార్ట్ చేసాం అన్న చదువు దేవా మేము స్వతంత్రించుకోవాలని స్వాస్థ్యములో నుంచి కొట్టు గీత స్వాస్థ్యము దేవా మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చిన స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై శత్రువులు బయలుదేరి వచ్చి మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో మీరు చూడండి. మా దేవా నీవు వాళ్ళకి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో పోరాడడానికి మాకు శక్తి లేదు, నీవే మా దిక్కు నా తండ్రి, నీవే మా దిక్కు నాయన. యెహోషాపాతు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, దేవా ఇదిగో ఈ స్వాస్థ్యం అంతటి మీరు మాకు ఇచ్చారు, ఇది అనుభవించమని తరతరాలు మేము మా పిల్లలు దీన్ని అనుభవించేటట్లుగా మీరు ఇచ్చారు మాకు ఈ స్వాస్థ్యం. శత్రువులు వచ్చారు, ఇప్పుడు నీవు మాకిచ్చిన స్వాస్థ్యంలో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారు చూడండి. ఇదిగో ఆ గొప్ప సైన్యంతో పోట్లాడడానికి మాకు శక్తి చాలదు బలం చాలదు ఆయన, నీవే మా దిక్కు. యెహోషాపాతు 3 రోజులు ఉపవాసం ఉండి దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మపూర్ణుడైన ఒక సేవకుడు లేచి అక్కడ ప్రవచనం చెప్తున్నారు, మీరు యుద్ధానికి వెళ్ళండి, మీరు పోట్లాడాల్సిన అక్కర లేదు, పంతులు తీరండి, పాటలు పాడండి, కత్తులు నొరకండి, ప్రభు కార్యం చేస్తారు. దేవుని ప్రజలందరూ వెళ్ళి పంక్తులుగా నిలబడి కత్తులతో యుద్ధం చేయకుండా పాటలు పాడడం ప్రారంభించారు. మీరు ఆ వాక్యాన్ని ఎంత గమ్మత్తుగా ఉంటుంది ఆ మాట 20వ అధ్యాయం 22వ వాక్యం దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 21 మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి
వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని వారు పాడుటకు స్తుతించిన మొదలు పెట్టగానే, వారు పాడటానికి స్తుతించడానికి మొదలు పెట్టగానే అమ్మోనీయులు, మోయాబీయులు, సేయూరు మన్య నివాసులు మాటుగాండ్రని మట్టు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 27వ వాక్యం, ఇలాగున వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించినందున వారిని మీ సంతోషము పరిపూర్ణం అగునట్లు అడగండి, అది మీకు దొరుకుతుంది. యెహోషాపాతు ప్రజలందరూ దేవుణ్ణి అడిగారు, దేవా నీవు మాకిచ్చిన స్వాస్థ్యముల నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టాలనుకుంటున్నారు, మరి ఏం చేయమంటారు? ఇదిగో మీరు వెళ్ళండి, పంక్తులు తిరిగి స్తుతించడం మొదలు పెట్టండి. శత్రువులందరూ హతమైపోయారు. 27వ వాక్యంలో రాయబడిన మాట, జనులందరూ సంతోషించారట. సంతోషంగా చెప్పగొట్టండి. గొప్ప దైవజనుడు చెప్తుంటే విన్నాను. ప్రిలారా, మనం నిండు మనస్సుతో దేవుని స్తుతించి ఆరాధించడం మొదలు పెడితే మాటుగా ఉన్న శత్రువులైనా, మనకెదురుగా మొట్టడి దెబ్బ వేసిన శత్రువులైనా, అగాధములో దాగి ఉన్న శత్రువులైనా, అజ్ఞాత శత్రువులైనా, ఎవడైనా సరే వాళ్ళందరి దేవుడు హతమార్చి మనకు సంతోషాన్ని ఇస్తాడు. ఎప్పుడు అంటే నిండు మనసుతో మనం ప్రభువుని స్తుతించాలి, యథార్థమైన హృదయంతో ప్రభువుని స్తుతించాలి. హృదయంలో కల్ల, కపటము, ద్వేషము, ఈర్ష్య, పగ, విమతములు, క్రోధాలు, మత్సరం ఇవన్నీ గుండెల్లో పెట్టుకొని ప్రభువా ఆరాధన స్తుతి ఆరాధన ఎట్లా, మన హృదయంలో ఏ కల్మషము, ఏ కపటము, ఏ క్రోధము, ఏ మత్సరము ఉండకూడదు. ఎంతోమంది మనకు క్యూర్ చేస్తూ ఉంటారు, దూషణ మాటలు మాట్లాడుతుంటారు, మనకు గోతులు తీస్తూ ఉంటారు, సర్వసాధారణమే. మనం మాత్రం నిండు మనసుతో నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, వీటన్నిటి మధ్యలో ఎప్పుడో ఏవో కాలగర్భంలో కలిసిపోయి, అసలు ఆ వ్యక్తి ఉన్నాడా, అసలు అసలు చచ్చాడా అన్న స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు అయినా ఒవ్వెత్తున భక్తిహీనులు వరద పొరుల వల్ల లేస్తూ ఉన్నా, ఇప్పటికీ లేస్తూ ఉన్నా, ఇక ముందు లేచిన నాకు ఒకటే తెలుసు, నా మనస్సులో ఏ క్రోధము, ఏ మత్సరము, ఏ విమతము, ఏ పగ, ఏ దూషణ నా మనస్సులో ఉండదు, ఉండడానికి చోటు కూడా ఇవ్వను. అందుకే నిండు మనస్సుతో నేను నా ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. కనుక అజ్ఞాతంలో దాగి మాస్టర్ ప్లాన్ వేసిన, అగాధంలో కూర్చొని పోతుందో విడా, మాటుగా ఉండి మాస్టర్ ప్లాన్ వేసిన, ఎదురుగా వచ్చి ముట్టడి దెబ్బ వేసిన ఏ మనుష్యుడు మన ఎదుట దేవుడు నిలబడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, అది మీకు దొరుకుతుంది, మీరు సంతోషించాలి. అమే. రెండో మాట, ఇంకొక మాట అడగాలి,
ఆ మధ్య ఒక దైవజనుడు విక్టోరియా రాణి దగ్గరికి వెళ్ళి సర్వాల్టర్ ర్యాలీ అనే ఒక అతను విక్టోరియా రాణి దగ్గరికి వెళ్ళి నాకు అలాది కావాలండి అని అడిగాడు. సభలో ఉన్న వాళ్ళందరూ అరే నువ్వు అడుక్కోవడం మానవా, అడుక్కోవడం మానవా. అతను ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా విక్టోరియా రాణి గారు విక్టోరియా రాణి భర్త కూడా రే అనుకోడు మానవను ఈలోగా రాణి ఆలోచించి అతను అడిగిన స్థలమో పొలమో సంథింగ్ ఏదో ఇచ్చి పంపిస్తాడు. అతను వెళతా వెళతా అంటాడు, అడిగినప్పుడల్లా కాదనకుండా ఇచ్చే బుద్ధి మీరు మానుకుంటే అడుక్కునే బుద్ధి నేను మానుకుంటా అని వెళ్ళాడు. మీకు అర్థమైందా, మీకు అర్థమైందా? రోడ్ల మీద వెళ్ళేటప్పుడు అడుక్కు తినేవాళ్ళు వచ్చి మనల్ని ప్రాణం దోడేస్తూ ఉంటారు. మనం అంటాం రే అడుక్కు తినే బుద్ధి మానవుడు అలా తిట్టడం సేపు తిడతావా, అడుక్కు తినే బుద్ధి మానవుడు. ఇప్పుడు వాడు మనం వెళ్ళిన తర్వాత అంటారు హెటర్ని సిగ్గులేదు మీకు, తిట్టి మీరు ఇస్తున్నారు కనుకనే మేము అడుక్కుంటున్నాం. ఇచ్చే బుద్ధి మీరు మానుకుంటే అడుక్కునే బుద్ధి మేము మానుకుంటున్నాం అంటాడు. అర్థమైందా మీకు? లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏ ఒక్కరు అట్లా అడుక్కు తినేవాళ్ళకి పైసా కూడా ఇవ్వలేదు అనుకోండి, ఇంకెందుకు అడుక్కుంటున్నాడు? మీకు సిగ్గుండాలి. అర్థమైందా? సభలో ఉన్న వాళ్ళందరూ అడుక్కు తినే బుద్ధి మానవా అంటే అమ్మా అనుకునేది ఏమిటండి, అడిగినప్పుడల్లా నాలుగు ఐదు శాపనార్థాలు పెట్టి ఆమెస్తా ఉంటే ఇచ్చే బుద్ధి మానుకోము నాకు మొదట. మన ఏసై కూడా అంతే, మనం అడుగుతా ఉంటే ఇస్తా ఉంటాడని దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పి మరీ అడుక్కోమంటున్నారని మీ సంతోషము పరిపూర్ణమగునట్లు నన్ను అడగండి, అది మీకు నో డౌట్. సొంతం సబార్డినేట్స్తో మాట్లాడి చెప్తా, కమిటీతో మాట్లాడి చెప్తా, ఇట్లాంటివి ఏముండవు. అది మీకు తొరుకునంతే. రెండో మాట రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5, 11, 13 రాసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5, 11, 13 అక్కడేమండి నేనేం చెప్తా రాసుకుంటే వాళ్ళ గమ్మత్తుగా ఉంటుంది. అడుగుము, అడగక అడిగితివి, అడగకపోయినను. నేను చెప్పిన మాటలన్నీ ఉంటాయి అక్కడ. మొదట ఏంటది? అడుగుము. 2, అడగక. 3, అడిగితివి. 4, అడగకపోయినను. తల పైకెత్తారు. సొలొమోనుకి ఒక సదవకాశం వచ్చింది. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత సొలొమోనుకి ఒక అవకాశం వచ్చింది రాజుగా ఉండడానికి. నేను రాత్రి కూడా నేను విశాఖపట్నంలో ఉన్నాను. విశాఖపట్నం మధురవాడ అనే చోట మహాసభలో రాత్రి 12 గంటల వరకు వాక్యం చెప్పి తెల్లవారు రాజమండ్రి వచ్చి నేను రాత్రి కూడా చెప్పాను అన్నమాట. సొలొమోనుకి ఒక అవకాశం, తనకిచ్చిన అవకాశాన్ని వాడుకోవడానికి, ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది రాజుగా. తనకున్న జ్ఞానాన్ని తెలివితేటలు ప్రదర్శించుకునే ఒక సమయం. ఆ రోజు సాయంకాలం ఏమైందంటే పెద్దవాళ్ళందరూ వచ్చారు. ఎరా సొలొమోను, ఏం సంగతి? ఏలేదు బాబాయ్ అంకులు చెప్పండి అంకులు. ఏంటో దేవుడేమో నీ నెత్తిలో సెడగోపురం పెట్టాడు, నువ్వేం చేస్తావు మాకు అర్థం కావట్లే,
మేమో ఇంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు కాదు, మీ అమ్మగారు ఏమో ఆ దాడి కాళ్ళ మీద పడి అవసాన దశలో ఉన్నప్పుడు ఆ కాడు ఈ కాడు పట్టుకుని మాకున్న దీన్ని బాగు చేయమని చెప్పింది. ఆ అవసరానికి అర్థం కానీ బాగు చేశారు సార్. మీకు ఆపర్చునిటీ వచ్చింది. మీ నాన్నగారు అయితే చిన్నప్పటి నుంచి పలు రకాల ప్రజల మధ్యలో నడిచాడు కనుక కట్ట డక్క బొక్క దెబ్బలు తిన్నాడు కనుక ఎవరితో ఎలా ట్యాకిల్ చేయాలో చిన్నప్పటి నుంచి జ్ఞానం బాగా దెబ్బలు తిన్నవాడు కనుక సార్ లాక్ వచ్చేసాడు. నీకేమో అవేమి తెలీదు, యువర్ లైక్ ఏ బూస్ట్ బాయ్, ఆర్మిక్స్ దాకి వచ్చిన వాడివి, మీ అమ్మగారేమో కాళ్ళు ఎలా బట్టి దావీకి వచ్చి టచ్లో ఆ టచ్లో దావీ మొత్తం మర్చిపోయి సిగ్గులేదండి దావీకి. ఆ వయసులో 16 పడుచు పిల్లలు పెట్టుకోవాలి సార్. వద్దు సులో సంగతి, సులోమన్ సంగతి మాట్లాడదాం. సులోమన్ పెట్టుకున్నాడు. సులోమన్ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నగారి వయస్కులందరూ సులోమన్ దగ్గరకు వచ్చి ఆ రోజు సాయంకాలం గుండెల్లో గురపాలాంటి మాటలు మాట్లాడారు. మీ నాన్నగారు అయితే డక్క మొక్క దెబ్బలు తిన్నవాడు రా, పర్వాలేదురా, మీరు చేశారా, నువ్వేం చేయగలవు, నీకు ఎక్కడ తెలివితే ఎట్లా, నీ జ్ఞానం ఎక్కడ, నువ్వేం చేయగలవురా, బుర్ర తక్కువ నీకేం తెలుసురా, ఓ శుభ్రంగా పాలు తాగి టిఫిన్ చేసి పడుకునేవాడి ప్రజలతో ఎట్లా మెరగలు తెలియదు, బుర్ర తక్కువడా అనే చెప్పాడు. అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడానికి సులోమోని జ్ఞానం బాగా ఏడుస్తూ పడుకున్నాడు సులోమోను. ఏమిటి నా పరిస్థితి? ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై సులోమోన్ నీకేం కావాలో అడుగుము. సులోమోను అడగాక సులోమోను ఏమడిగాడు? నీ ప్రజల్ని పరిపాలించడానికి జ్ఞానం. అయి జ్ఞానం దేవుడురా అయ్యా, నేను సాయంకాలం పంచాయతీ పెట్టాడు పెద్దోళ్ళందరూ, నాకు జ్ఞానం లేదు. సర్వశత్రులు ప్రాణం సప్తశత్రులు ప్రాణం సంగతి దేవుడు మొదట మీరు నాకు జ్ఞానం ఇస్తే నేను నిరూపించుకోవాలి. ఇప్పుడు నా జ్ఞానాన్ని నిన్న రాత్రి హేళలు చేసిన వాళ్ళు మరుసటి రోజు ఒక కేసు వాదిస్తే సులోమోను అతడు కనపరిచిన దైవ జ్ఞానాన్ని చూసి గడగడ గడగడలాడిపోయారట. స్తోత్ర అడుగుము. శత్రువులు ప్రాణాలు అడగక జ్ఞానం దయచేయమని అడిగితివి గనుక నీ శత్రువులు ప్రాణాలు ఐశ్వర్యం నీవు అడగకపోయినను నేను వాటిని ఇస్తాను. ప్రియులారా, మీకున్న అవకాశాలు చేతులారా, మీకున్న తెలివితేటలు లేకనో జ్ఞానం లేకనో మీ దగ్గర పెట్టుబడి లేకనో పోగొట్టుకున్నారేమో. మంచి ఛాన్స్ వచ్చింది భాష గారు, 1000 రూపాయలు ఉంటే పని అయిపోయింది ఆ రోజున. లేక అవకాశం అయితే వచ్చింది కానీ దాన్ని సద్వినియోగం చేసుకునే మార్గం మీ దగ్గర లేక రాత్రి ఎందుకో ప్రభు చెప్తున్నారు. మరలా మీకు అవకాశాలు వస్తాయి. మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మీ తెలివితేటలను మీరు నిరూపించుకునే ఒక సందర్భం అవకాశం నిశ్చయముగా నా దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఏం మీ సంతోషము పరిపూర్ణమగునట్టు ఈ రాత్రి అడగండి. అక్కడ ఇట్లా అన్నప్పుడు నాకు అల్లాహు అక్బర్ అక్కడ అక్కడ జస్ట్ అడగిందంటే ఎంతవాలేదా అయ్యా అంతే. జస్ట్ గతంలో మీకు వచ్చిన అవకాశం సరిజారిపోయిందేమో, బృహత్తరమైన అవకాశం పోయిందేమో, దేవుడు మీకు ఇస్తాడు మళ్ళా విశ్వసించండి. రాత్రి దైవ జ్ఞానాన్ని పొందుకుని ఉదయాన్నే లేచి కేసు వచ్చింది. సులోమోను అక్కడ వాదిస్తూ ఉంటే అతడు కనపరిచిన దైవ జ్ఞానాన్ని చూసి ప్రజలందరూ చదవండి 28వ వాక్యం 3:28 రాజు తీర్చిన తీర్పుని చూపిని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి నిన్న రాత్రి బుర్ర తక్కువడా చేతగాని వాడా బుద్ధి లేనివాడా జ్ఞానం లేడా బూస్ట్ బాయ్ ఏ బూస్ట్ దాని భజన బాయ్ అని నిన్న సాయంకాలం హేళన చేసి అవమానపరిచి కించపరిచి దుర్భాషలాడిన వాడు గడగడ గడగడ గడలాడిపోతున్నారు. ఎక్కడిది జ్ఞానం? ఆ రాత్రి దేవుణ్ణి అడిగాడు సులోమోను, అయ్యా జ్ఞానం కావాలి. చదువుకునే పిల్లలు పరీక్షలు దగ్గర పడుతున్నాడు,
మీరు పెద్దగా ఓ బిజీ అయిపోకండి, ప్రభుని అడగండి, ప్రభువా నా జ్ఞానం దయచే, నా జ్ఞాపకశక్తి దయచేయండి. ఎన్ని పరీక్షలు రాసిన పల్టీలు జ్ఞానం లేక సొలోమోను అంటారు. ఏ దానియేలు గురించి బైబిల్లో చూస్తాం, రాజు అడుగుతున్నాడు ఎరా ఎంతటి కఠినమైన ప్రశ్నకైనా ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన సామర్థ్యం నీకున్నట్టుగా ఎక్కడదిరా, నా దేవుడు నాకు ఇచ్చాడు. మిగతా వాళ్ళకంటే 10 రెట్లు జ్ఞానం ఉన్నాడు దానియేలు. ఎక్కడికి, మా దేవుడు ఇచ్చాడు. మొదటి 17 అదే ఉంటుంది, దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు, దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. 4 అధ్యాయంలో ఎంతటి కఠినమైన ప్రశ్నకైనా ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన సామర్థ్యం నీకు ఎక్కడిదిరా, మా దేవుణ్ణి అడిగేవాడిని. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్నట్లయితే ఆయన్ని అడగండి. అడిగేవాడు సందేహం లేకుండా అడగాలి. అడుగు ప్రతి వానికి ఆయన నిరాకరించగల కాదనకుండా త్రోసివేయకుండా ధారాళముగా దేవుడు జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని అనుగ్రహించునుగాక. జ్ఞానాన్ని దయచేసి మీ సంతోషాన్ని పరిపూర్ణపరచునుగాక. మూడో మాట నూట 5వ కీర్తన 40 105వ కీర్తన 40 వారు అడగగా పురేళ్ళను రప్పించను, ఆకాశము నుండి మన్నాను కురిపించి ఆహారం ఇచ్చి వారిని, అంటే మా సబ్జెక్ట్ తృప్తి కాలేదా, మా సంతోషపరచాలిగా. 43వ వాక్యం కొట్టు గట్టి చతాపండి వాడు. మనం తృప్తిపరచడం కాదు ఈరోజు ఆ సత్తుమానం. 40వ వాక్యం చదవండి. వాడు అడిగారు, దేవా మాకు ఆహారం కావాలండి. ఆ కాకరకాయ కేకరకాయ తిరిగి ఒళ్ళంతా షేదిక్కుపోయిందండి. గట్టిగా నోటిగా ఆకాశమును ఆయన ఆహారాన్ని కురిపించారట. 43వ వాక్యంలో ఆయన తన ప్రజలను సంతోషముతోనూ ఉత్సాహ ధ్వనితోనూ ఆమేన్ చెప్తాను వినండి. యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, చెప్పాలి అందరూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము, మీ రాజ్యము చెప్తాం. మంత్రాలు చదివాడు కూడా అంతే, అర్థం కాకుండా చదువుతాడు. డజన్ అరటిపళ్ళు పెట్టమ్మా అంటాడు, అది మాత్రం అర్థం అవుతుంది. మళ్ళీ చదువు, నోట ఒక్క నిమ్మకాయ అమ్మా అంటాడు. మళ్ళా నేర్పించిన ఆ ప్రార్థనలో 7-8 అంశాలు ఉంటాయి. అట్లా మానిందిన ఆహారం మాకు, ఆహారం అనేది ఎంత ప్రాముఖ్యం లేకపోతే యేసయ్య ఆ షార్ట్ ప్రేయర్లో, ఆ చిన్న ప్రార్థనలో మనది ఆహారం మాకు నేటికి దయచేయండి అని ఎందుకు నేర్పిస్తారు? అవసరం కనుక తిండి లేకుండా బ్రతకాలవా, బ్రతకలే. ఇటు ఆధ్యాత్మికంగానైనా ఇటు భౌతికంగానైనా ప్రార్థన చెయ్యాలి, అడగాలి. దీన్ని కూడా అడగాలనా, అడగాలి. వారు అడిగారట, ఆయన వారికి ఆహారం పెట్టారట. ఎలా పెట్టారు? చాలి చాలినట్లుగా కాదట వాళ్ళ ముక్కుల్లోంచి కూర్చున్నారు, వండే కొండల దగ్గరే కూర్చున్నారు. దరిద్రులు కాకపోతే వండే కొండల దగ్గరే కూర్చొని తింటున్నారట. పళ్ళ సదులు అక్కడ కూర్చొని దరిద్రులారా తింటున్నారట, ముక్కుల్లోంచి వస్తున్నారు. మన లా కూడా రాసింది పళ్ళ సందులో అడగా లాక్కుంటారంట, ముక్కుల్లో చూస్తూ లాదు. అక్కడే మన దేవుడు పెడితే
గిన్నె నిండిపోయి. ఇంకా విచిత్రం ఏంటో చెప్పిన చదవండి. నెర్గమాకాండం 16వ అధ్యాయం. ఈ రాత్రికి మనకు అందరూ సీట్లు. నెర్గమాకాండం 16వ అధ్యాయం 11-12. సాయంకాలం మాంసం తింటారు, ఉదయాన్నే ఆహారం చేత. సాయంకాలం ఏంటి? ఉదయం ఉదయమేమో ఆహారం అంట, రాత్రి ఏమో మాంసం అంట, సాయంకాలం ఏమో మాంసం అంట. దేవుడు మనల్ని పోషిస్తే శ్రేష్టమైన గోధుమలు, మంచి గోధుమలు, మంచి కొండ తేలితో మనల్ని తృప్తిపరుస్తాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, అది ఆయన మీకు ఇస్తారు, మీకు సంతోషిస్తారు. ఇలా అయితే గమ్మత్తు ఏమిటంటే, వాడు కోరింది ఏ రోజు కూడా దేవుడు కాదనకుండా వాళ్ళకి ఇచ్చారు ఇచ్చారు ఇచ్చారు. కానీ సమస్య ఏంటంటే, దేవుడు ఇచ్చారు కదా అని ముక్కుల్లోంచి వచ్చేటట్లు, బేకల్లోంచి వచ్చేటట్లు తినకూడదు. భక్తాయాసం వచ్చేటట్లు తినకూడదు. కొంతమంది ఉంటారు భోంచేసిన తర్వాత లేవమంటే లేవరు, త్వరగా వెళ్ళాల్సి వస్తే ఇద్దరు లేపాలి, లేదా కొంచెం టైం ఉంది అని అనుకుంటే తిన్న తర్వాత రెండు చేతులు వెనక్కేస్తాం. ఎందుకంటే బ్యాలెన్స్, ఎందుకు అన్బ్యాలెన్స్? ఎవరు తినమన్నాడు రెండో? దేవుడు ఇచ్చేయలేని అనుకోండి, పీకల్లో తింటారండి. దరిద్ర పనులు కాకపోతే తిన్నా. వండే కొండల దగ్గర కూర్చొని సంఖ్యాకాండం 11:1. సంఖ్యాకాండం 11:1. అయ్యా, జనులు ఆయాసమును గూర్చి సనుగుతూ ఉండగా, తలలు పైకెత్తండి, దేని గురించి సనుగుతున్నారు చెప్పాలి గట్టిగా. గుప్తాయాసం అనేది తిన్న తర్వాత వచ్చుద్దా, పస్తున్నప్పుడు వచ్చుద్దా? తెల్లకి అడుగుతున్నాను. గుప్తాయాసము తిన్న తర్వాత వచ్చుద్దా, తినక ముందు వచ్చుద్దా? తినక ముందైతే కడుపులో రైలు పరిగెత్తుతుంటాయి. తిన్న తర్వాత గుప్తాయాసం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు దేనికి సనుగుతున్నారు? ఆకలైనప్పుడు సనిగారు. దిట్టంగా తిని లేవండ్రా అంటే, వామ్మో ఈ దేవుడు ఏ దేవుడు, మొదనష్ట దేవుడు ఎంత ఇచ్చాడు ఏమిట్రా? ఆయాసమును గురించి అనేక మంది ఆత్మీయ జీవితంలో లేకపోతే సరుగుతున్నారు. దేవుడు సమృద్ధిగా ఇచ్చిన తర్వాత దానిని తిని దేవుడిని మహిమపరచకపోగా సరుగుతా ఉన్నాడు. ఎంత ఇచ్చేసేటటువంటి దేవుడు, దరిద్రుడు దేవుడు. దేవుడు ఇచ్చాడు అనుకో, తినడం నీకు తెలియదు, మెతం తెలియదా? చిన్నపిల్లలకైతే మెతం తెలియదు, తింటానే ఉంటారు తింటానే ఉంటారు తింటానే ఉంటారు తింటాడు. అక్కడ వదిలిపెట్టే కాలువ కట్టి మీరు తెలియసి ఉంటారు. ఇక్కడ లోడింగ్ అక్కడ అన్లోడింగ్, ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్, అందుకే వేస్తాను కదా అంటూ ఉంటారు. 5 రోట్లు 2 చేపలు పంచినప్పుడు 5,000 మంది స్త్రీలు అట, 5,000 మందినా, 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులు. స్త్రీలు లెక్క రాయాల, ఎందుకంటే వీళ్ళు 4 పూటలు తింటారు. మీరే 4 పూటలు తింటే పిల్లలు 8 పూటలు తింటారు, వాళ్ళకి నచ్చం తెలియదు. ఆ లెక్క కౌంటింగ్ రాదని అందుకేగా మీరు వండుతూ ఉన్నప్పుడు 4 చెప్పాలి తప్పిస్మస్ అప్పుడు చెప్పాల్సింది మర్చిపోయి. పండగ పూట కొత్త సంవత్సరం, వాళ్ళది కొత్త సంవత్సరం. 2 కేజీలు మటన్ తెచ్చిచ్చాడంట ఆ పిల్లకి. ఇగో పండగ చేసుకున్నా కానీ వండు పోతే 2 కేజీలు. మొత్తం మీద వాడు ఒక శ్రీశ్రోజు ఇద్దరు భోజనాన్ని కూర్చున్నారు, వాడు వడ్డించమంటే 3 మొక్కలు తెచ్చిపెట్టింది. అన్నం వడ్డించే లోపే వాడు ఇగో మొత్తం పట్టకపోతే ఏంటి మొత్తం పట్టుకొచ్చింది, చికెన్ మొత్తం పట్టకపోతే తిన్నానుకో. నువ్వు ఎక్కడ తెచ్చిను? రాత్రికి కావాలంటే దమ్ బిర్యానీ తెచ్చుకో. మొత్తం దెబ్బా ఎక్కడదండి తినేసావుగా? 3 ముక్కల కుక్క ఏమన్నా తినేసి వచ్చి కుక్క ఎందుకు వచ్చింది మన ఇంట్లోకి? అరే 3 ముక్కలు పెట్టి మొత్తం తిన్నా ఉంటామే. ఎంత తెచ్చారు? ఎంత తెచ్చారు? 2 కేజీలు తెచ్చారుగా, వంట చేయాలిగా. వాడికి అర్థం కాదా?
వండుతూ వండుతున్నప్పుడు ఉడికిందో లేదో ఒక నాలుగు ముక్కలు తిన్నాను. తర్వాత ఉప్పు కారం వేసి కాసేపు అటు ఇటు కలిపి ఉప్పిట్టిందో లేదో ఒక నాలుగు ముక్కలు తిన్నాను. మిరియాల పొడి చల్లి బాగా సిమ్లో పెట్టి బాగా పెద్ద గుడికిందో ఒక నాలుగు ముక్కలు తిన్నాడు. నాలుగు ముక్కలు సిమ్లో పెట్టి ఇక మొత్తం బాగా వంట ప్రిపేర్ అయిన తర్వాత దించేటప్పుడు ఒక్క నాలుగు ముక్కలు తిని అక్కడ పెట్టినాడు. మిగిలింది ఏంటిరా? అందుకే మీ లెక్క లేదు అక్కడ. ఐదు రోట్లు మంచిదా? ఆ చేపలు మంచిదా? పురుషులు 5,000 మంది. మీరు 4 పూటలు తింటారు. పిల్లలకైతే అసలు మితమే లేదు. దేవుడు మనకిస్తారు, అడగాలి. ప్రతి పూట భోజనప్పుడు ప్రార్థన చేయాలి, అడగాలి. ఆ మా అనుదిన ఆహారం మాకు దయచేయాలి. మన పితరుడు అడిగారు, దేవుడు వాళ్ళని తృప్తిపరిచాడు, వాళ్ళు సంతోషించారు. ఆమె మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, అది మీకు దొరుకుతుంది. నెక్స్ట్ వన్ 21వ కీర్తన 4వ వాక్యం 21వ కీర్తన 4వ వాక్యం ఆయుష్ నిమ్మమని అతడు నిన్ను అడిగాడు. అడగాలి. ఏసై అంటారు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, అది మీకు ఏం ఇబ్బంది లేదు. ఈరోజు ఎంతకాలం బతుకుతానో ఏంటో, నా జీవితం ఎట్లా తెల్లారింది అనుకుంటూ ఎవరన్నా ఈ ప్రార్థనకు వచ్చిన్నారేమో. నా మాట వినండి, మీకు ఎంత ఆయుష్కాలం కావాలో ప్రభువు అడగండి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, అది మీకు దొరుకుతుంది. ఆయుష్ నిమ్మని అతడు అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించావు. మరి సంతోషించాడా? 6వ వాక్యం నిత్య ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్టు నీవు అతన్ని చప్పడగొట్టని గట్టిగా. హల్లెలూయా. ఆయుష్కాలం ఇవ్వని కీర్తన దావీదు రాశారు. చాలాసార్లు అడుగుతూ వచ్చారు ప్రభువుని, ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏమిటి ప్రభు అని అడిగితే ప్రభు అన్నారు, దావీదు చింతలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రి. సౌలుకి దయ్యం పట్టుంటే దావీదు తీసుకొచ్చారు. అబ్బాయి నువ్వు పాట పాడుతా ఉండరా, ఆత్మలో నింపబడి పాట పాడుతుంటాడు, దయ్యం పోతురా. అప్పుడు దావీదు నిజమే సౌలుకి దయ్యం పెట్టి పోగొత్తున్నాడు. అంటే పోనం వచ్చినాడు సౌలుకి. దావీదేమో వాయిద్యాలు చెప్పిన పట్టుకొని యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. యేసుని నామం ఈటే
మీకులాగా దావీదు రక్తమే జయం అని పాడుంటే గొంతులు దిగిపోయేది ఆ గుణం. పాపి దావీదు ఆత్మపూరుడు కనుక రక్తమే జయం నా మాటలను సేఫ్ సైడ్ పాడేటప్పుడు అంటున్నాను మాట్లాడి మీకులా అనుంటే దిగిపోయేది గొంతులో దావీదేమో దావీదు కళ్ళు తెలిసి చూస్తే సౌలు ఉత్తరాడు కోపంతో అమ్మో వీడి కళ్ళలో కారం కొట్ట చంపేసి కూడా తగ్గింది. ఎన్నిసార్లు? రెండు సార్లు. ఎన్ని ప్రాణాపాయాలు దావీదు జీవితంలో ఎన్నిసార్లు తప్పించుకున్నాడో నా మాట్లాడు. ఒక్క క్షణంలో నేను మరణించి స్మరణకు రాకున్న వాని వల్ల అయిపోయేవాడిని అంటే ఒక క్షణం. ఎన్నో అపాయ పచ్చులు దావీదు జీవితంలో. అందుకే ప్రార్థన చేస్తుంది, దేవా నాకు ఆయుష్ ఉందైనా అడగాలి. ప్రతిరోజు లేవగానే ప్రభువా మరొక్క రోజు చూడటానికి నాకు కృప చూపేవాడైనా ఈరోజంతా మీ కృపలో నన్ను భద్రపరచండి. ఈరోజంతా పనిపాట్లో నా జ్ఞానాన్ని కృప దయచండి. ఎలాంటి అపాయాలు జరగకుండా నన్ను నా కుటుంబాన్ని పిల్లలు కంచి వెళ్ళినాయన చిన్న ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు చేయాలి. దావీదు అడిగారట, దేవుడు ఇచ్చాడట, సంతోషపరిచాడు. నిజమే ఎన్నో అపాయ పంచులు మన జీవితాల్లో పొంచి ఉన్న ప్రమాదాలు వెంటాడుతూ ఉంటాయి. వాటాన్ని నిట్లోంచి ప్రభు మనం తప్పించి ఉల్లాస వస్త్రంతో మనల్ని నింపునుగాక. నెక్స్ట్ ఇంకో మాట, ఇంకా పొగలు వస్తానే ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యం. న్యాయాధిపతి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మళ్ళా చదువుతారు మొదటి అధ్యాయం మొదటి వాక్యం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయడానికి ఎవరు ముందుగా వెళ్ళాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక అని అడగగా దేవుడు అన్నారు యూదా స్తుతి గోత్రాన్ని ముందు వరుసలో పెట్టండి. పిల్లారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పోరాటాలు. కనానీయులంటే శరీర సంబంధమైన మనుషులు, ఏడు జాతులు తుచ్చమైన నీచమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు. వాళ్ళతో పోరాటానికి ఎవరు వెళ్ళాలి అని అడిగారట. లీడర్షిప్, నాయకత్వం, ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. దేవుడు అన్నారు యుద్ధానికి ఎవరు వెళ్ళాలి. యూదా స్తుతించేవాడిని ముందు వరుసలో పెట్టండి. నా దేవుడు పిల్లరా, మన జీవితంలో ఎదురవుతున్న నేత్రాశ, శరీరాశ, జీవపు ఢంభం, వీటన్నింటినీ మనం జయించుకుంటూ దైవాశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు సాగాలి అంటే మన నోట నిత్యము స్తుతి 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 స్తుతి. చదవండి 70 89వ కీర్తన. ఎనభై తొమ్మిదో కీర్తన 15వ వాక్యం. 89వ కీర్తన 15. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు, యెహోవా
నీ ముఖ కాంతిని చూస్తూ వాడు నడుస్తూ ఉన్నారు గనుక నీ నామమును బట్టి వాడు తినమెల్లా హర్షించదు. నీ నీతి చేత వాళ్ళు వారి బలమునకు అతిశయాస్పదము నీవే. దేవుని ప్రియులారా, ఎవరైతే స్వర్గధ్వనులు ఎరిగి స్తుతి ఆరాధన చేస్తూ దైవనామ స్మరణలో రాత్రి మగడు నడిపించబడుతూ ఉంటారో వాళ్ళు మన ఎదుటనున్న సాతాను శక్తులు నేత్రాస శరీరాస జీవపు ఠంభం వీటన్నింటిని జయించుకుంటూ విజయోత్సవాలతో ఊరేగించేటట్లుగా దేవుని యొక్క పరాక్రమం కలిగిన బాహువు మనకు తోడుగా నిలుపునుగాక. ఎవరు వెళ్ళాలి అని వారు ఆయన అడగగా ప్రతి విషయంలో మన దేవుని ఆలోచన కొరకు ఎదురు చూడాలి, ప్రతి విషయాన్ని అడగాలి. దావీదు జీవితంలో గమనించండి, ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడిగేవాడు. దేవా వెళ్ళమంటారు వద్దా, చేయమంటారు వద్దా, చెందమంటారు వద్దా, కొనమంటారు వద్దా, కానీ ఇదిగో ఈ మందస్థాన్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు దేవుణ్ణి అడగలేదు. అందుకే భయంకరమైన అనర్థం జరిగిపోయింది అక్కడ. కనుక నా దేవుని ప్రియులారా, మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో ఏది చేయాలన్నా ఏది చెందాలన్నా ప్రప్రథమంగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువుని అడగండి, ఆయన ఆలోచనకు అడగండి. దేవుడు మాతో కూడా మాట్లాడతారు భాషలో, ఆయన స్వరం మాకు కూడా వినబడుతుందా? ఎందుకు వినబడదు? నేను ఎంత క్రితం చాలాసార్లు మీకు చెప్పున్నాను, అపోస్తులు కానీ పదవచనాన్ని అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వాక్యం ఉదయం 9 గంటలప్పుడు దేవుని దూత అతని యొద్దకు వచ్చి నిలిచి కొర్నేలి చాలు కొర్నేలి అని పిలుచుట. తలను పైకెత్తండి. కొర్నేలి పేరు తెలుసు ఆయనకి, మన దేవునికి అందరి పేర్లు తెలుసు, మన పుట్టు పూర్వోత్తరాలన్నీ ప్రభువుకు తెలుసు. కుమారి కుమారి కొబ్బు కుమారి కాదు, కుమారి అంటే కుమారి అని పిలవడం. నీ పేరు ఆయన తెలియదమ్మా. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలును తప్ప యెహెజ్కేలును మాత్రమే నరపుత్రుడా అని సంబోధించారు దేవుడు. మిగతా వాళ్ళందరినీ చిన్నలైనా పెద్దలైనా ఆడవాళ్ళైనా మగాళ్ళైనా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే దేవుడు. నా కుమారుడా, నా బిడ్డ, బిడ్డ బిడ్డ లేదు, గొడ్డ లేదు. ఎవరి పేరు అయితే పేరుతో పిలుస్తారు దేవుడు. కొర్నేలి వాళ్ళ ఇంట్లో, సన్నిధిలో కాదు, మందిరంలో కాదు, కొర్నేలి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, ఉపవాస ప్రార్థన. దేవదూత అక్కడికి వచ్చి కొర్నేలి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఒక రోమా పట్టణం క్రైస్తవుడు కాని క్రైస్తవేతరుడైన అతన్ని భయభక్తులు కలిగిన హృదయం గలవాడు గనుక, సత్యాన్వేషణ కలిగిన వాడు గనుక పేరు పెట్టి పిలిస్తే దేవుడు ఇంత భక్తి చేస్తూ ఇంత ప్రార్థన చేస్తూ ఇంత విశ్వాసులుగా కొనసాగుతున్న మిమ్మల్ని నన్ను మన దేవుడు పేరు పెట్టి పిలవడా మన ఇంట్లో? ఆయన ఆలోచన మనతో చెప్పరా? ప్రార్థించాలి. ప్రార్థన చేసేటప్పుడు మన చుట్టూ పరిభ్రమించని వాతావరణాన్ని మనం మర్చిపోవాలి. కొంతమంది ప్రార్థనలో కూర్చుంటారు కానీ అన్నీ వింటూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ప్రార్థనలో కూర్చుని ఆ ప్రార్థన ధ్యాసలో ఉంటారు. ఎందుకు మోకరించామో, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో దానిలో తన్మయం చెందాలి. అలా కాకుండా ప్రార్థన చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తారు, మారిపోతుంది వాళ్ళు నడుస్తున్నారు. మొన్న 2 నిమిషాలు ప్రార్థన చేస్తుంది, మీ నాన్నగారు వచ్చే స్నానాన్ని నిలిపి తరిగి తర్వాత ఓ గాడ్. అలా కాదు, ప్రార్థనలు మోకరిస్తే మన చుట్టూ పరిభ్రమిస్తున్న పరిస్థితులన్నింటిని మర్చిపోయి ఎందు నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ లక్ష్య సాధన, అప్పుడు ప్రభు స్వరం వినబడుతుంది, కొర్నేలి అని పిలుచుట దర్శనమ. దేవుని స్వరం వినడమే కాదు దర్శనం.
దేని నిమిత్తమైతే కొర్నేలి ఉపవాసముండి వాళ్ళ రక్త సంబంధాలందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాడు, దాని గురించిన ఒక ప్రణాళిక అక్కడ తెలియపరచుకుంది. ఇశ్రాయేలు అడుగుతున్నారు, దేవా మా నాయకుడు గుర్తు చెందారండి యెహోషువా, ఇప్పుడు ఎవరు వెళ్ళమంటారు, ఎవరైతే బాగుంటుంది మొదట్లో చక్కని ఆలోచన అడగ. ప్రతి విషయాన్ని ప్రభుత్వం పెళ్లి సంబంధమైన ఇల్లు కొన్ని పరిస్థితి వ్యాపారమైనా పంటలైనా చదువులైనా సబ్జెక్ట్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎందుకడగాలి, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, అది మీకు దొరుకుతుంది, మీరు సంతోషిస్తారు. ఒకసారి అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ వీరుడు అతని దగ్గరికి వాళ్ళ ఒక అతను సైన్యంలో పనిచేసే ఒక అతను వచ్చాడు. అయ్యా అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, కొంచెం పైసలు కావాలయ్యా, అవునా ఓకే, ట్రెజరర్ వీళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకోవాలట, వాడంత పైసలు కావాలి, వాడెంత అడిగితే అంత ఇచ్చి పంపించు, రారా లోపల తీసుకెళ్ళాడు. ఎంత కావాలేంటి, ఎంత అంటే 20 లక్షలు సరిపోదు. వా 20 లక్షలా, అరే నువ్వు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉంది అలెగ్జాండర్ దగ్గరకు వచ్చాడు. అలెగ్జాండర్ వాడికి ఎంత కావాలని అడిగాడు మీకు తెలుసా, ఏ వాడు ఉద్యోగం చేస్తే కాదు, వాడు రిటైర్ అయిన తర్వాత కూడా వాడికి 5 లక్షల కంటే ఎక్కువ రాదు, వాడు ఇప్పుడు అడిగింది 20 లక్షలనే. అలెగ్జాండర్ అన్నారట, షట్ అప్, వాడు ఎంత అడిగితే అంత ఇచ్చుకుంటాడు. సర్ షట్ అప్, షట్ అప్, షట్ అప్, షట్ అప్. కొంతమందికి ఓత పదం షట్ అప్. సరే ఆయన అన్న మాట కాదు కదండి, తిరిగి వెళ్ళి వాడు 20 లక్షలు ఇచ్చి పంపించేసి అలెగ్జాండర్ దగ్గరకు వచ్చాడు. అలెగ్జాండర్ అడిగాడు, ఏంటి ట్రెజరర్ ఏమైంది, అవి ఇచ్చి పంపించాను. వాడు ఏ ఎదురు చూపుతో వచ్చాడు తెలుసా ఇక్కడికి, అలెగ్జాండర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంత అడిగినా ఏది అడిగినా కాదనడు. ఈ ఎదురు చూపుతో వాడు వచ్చాడు, వాడు నన్ను గొప్ప దానకర్ణుడిగా నన్ను ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాడు. సో వాడి ఎక్స్పెక్టేషన్ కాదని నాకు నువ్వెవరో వాడు 10 మందికి నన్ను గురించి శ్రీమంతుడనే చెప్తాడు. వాడు ఏ ఎక్స్పెక్టేషన్తో వాడి ఇక్కడికి వచ్చాడు, ఇచ్చి పంపించే ఒక సాధారణమైన ఒక గ్రీక్ వీరుడికే వాడు అలాంటి ఎక్స్పెక్టేషన్తో వస్తే కాదనుకోండి ఇచ్చి పంపించేస్తే, మనం ఐశ్వర్యవంతుడుగా ఉన్న నిమిత్తం దరిద్రుడిగా దిగొచ్చాడు ఎస్ఐ లోకానికి. ఆయన శ్రీమంతుడు అని రాసింది, సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడు జ్యోతిర్మయుడు, పరలోకము సింహాసనము విడిచిపెట్టకూడని భాగ్యం. ఈ లోకానికి దరిద్రుడిగా ఎందుకు దిగొచ్చారు ఆయన, మనం ఐశ్వర్యవంతుడిగా ఉండాలి గనక మీ సంతోషం పరిపూర్ణమగినట్లు. ఈ రాత్రి మీరు ఏదైనా అడగండి, ఇదిగో ఈ వార్షికోత్సవం 7 సంవత్సరాలు నిండిపోయింది, సంపూర్ణంగా నిండిపోయింది. ఈ సంపూర్ణ దినమున మీరు ఏదైనా నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక, యేసు నామములో మీరు పొందుదురుగాక, యేసు నామములో మీరు అనుభవించుదురుగాక, యేసు నామములో మీ సంతోషం పరిపూర్ణమగునుగాక. అట్లాగే మోకరించండి, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Praise. Hallelujah. Hallelujah. Sarika. Padi. Chinna prarthana chesukoni muginchu.
చూసి సేవకులతో ప్రార్థనలు ఏకీభవించండి. మీకేం కావాలో అడగండి, ఏం మీరు సందేహించకండి. మీరు అడిగేది మీ సంతోషం పరిపూర్ణం అవడానికి అడగండి. అక్కర్ లేకుండా అడిగి పొందుకుంటే లేకపోతే సమస్యలు తెచ్చుకుంటారు. మీ సంతోషం పరిపూర్ణం అవ్వనట్లు అడగండి, అది మీకు దొరుకును. ప్రార్థన చేసుకో. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమస్వరూపిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రార్థన మందిరమందు మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ పాద సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని పొందినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చినందుకై స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం. నీ పాద సన్నిధిలో ఇప్పటి వరకు నా తండ్రి నీ వాక్కులు ఆలకించని బిడలని మహిమ కలిగిన బలిష్టమైన మీ చేతులకు అప్పగిస్తున్నాను. కనికరించండి, కనికరించండి. మీ దాసుని మీరు బలపరించి మీరు మాట్లాడిన అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రం. అడుగుని మీ సంతోషం పరిపూర్ణ మగ్గునట్లుగా నేను అనుగ్రహిస్తానని మీరు శ్రమించారు నాయన. మీ మాట నిరర్థకము కాదు కనుక ఇదిగో మోకరించి మీ వైపు చేతులు ఎత్తి వాక్యానుసారముగా ప్రార్థిస్తున్న ఒక్కొక్కరి జీవితంలో నిశ్చయముగా వారి నోట నా తండ్రి కోరిక ఉన్నప్పుడే, మనవి ఉన్నప్పుడే సిద్ధింపచేస్తుండగా స్తోత్రం. ఒక్కొక్కరి సంతోషాన్ని పరిపూర్ణంగా మారుస్తుంది స్తోత్రం. ఈ ప్రార్థన మందిరంలో ప్రతి వారిని ఆనందింపచేస్తున్నది స్తోత్రం. నా తండ్రి మీ కార్యలోకనపరచండి, మీ కార్యలోకనపరచండి, మీ కార్యలోకన పరచని నా తండ్రి నీకు స్తోత్రం. నిశ్చయముగా నా దేవ అడుగువానికి ఏది తక్కువ కాకుండా మీరు సమృద్ధిని కలుగు చేస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు ఎంతైనా గొప్ప దేవుడిగా చాలిని దేవుడిగా మాకున్నందుకై స్తోత్రం. నా పితరులు అడిగిన వెంటనే నా తండ్రి సమృద్ధి కలుగునట్లుగా వారు సంతోషించినట్లుగా మీరు చేసిన ఉన్నతమైన కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఈ దినమున మీ పాద సన్నిధుల మరొక్కసారి మీ బిడ్డలు ఈ ప్రార్థన మందిరంలో మోకరించి అర్థిస్తున్నారు. ప్రతి వారిని, ప్రతి వారిని, ప్రతి వారిని, ప్రతి వారిని వారి మనములు మీరు ఆలకిస్తున్నందుకై స్తోత్రం. సొలొమోను ప్రార్థన మీరు ఆలకించి అతడు అడిగినది అడిగిపోయేది అడుగుతున్నది అడగనిది మీ ఎన్నో అనుగ్రహించి సంతోషపరచినట్లుగా లేఖను సెలవిస్తూ ఉన్నది నా తండ్రి. ఈ మందిరంలో ఎవరైతే ఆసక్తితో ఆశతో అడుగుతూ ఉన్నారో ప్రతి వారి వాంఛని ఎరిగిన దేవుడివి నాయన, ప్రార్థన ఆలకిస్తూ ఉన్న దేవుడి నాయన. ఈ రాత్రి నిశ్చయముగా ప్రతి వారి ప్రార్థన అంగీకరిస్తూ వారి హృదయం సంతోషించినట్లుగా ప్రతి వారి కోరికను మీరు నెరవేరుస్తున్నందుకై స్తోత్రం. ఇదిగో మీ పాద సన్నిధిలో మరొకసారి ఎవరైతే నా తండ్రి అడుగుతూ ఉన్నారో అడుగువానికి నిశ్చయముగా మీరు అనుగ్రహిస్తూ ఉన్నదుకై స్తోత్రం. కలుగు చేయబోతూ ఉన్నదుకై స్తోత్రం. అడుగువానికి ఆయుష్ని అనుగ్రహిస్తానని మీరు ప్రమాణం చేస్తూ ఉన్నారు. మోకరించిన ప్రతి ఒక్కరిని ఇక మీదట దేర్ఘాయువు చేత మీరు నింపుతూ ఉన్నదుకై స్తోత్రం. దేర్ఘాయువు చేత మీరు నింపుతూ ఉన్నదుకై స్తోత్రం చెల్లిస్తూ నా తండ్రి మీరు రహస్యము కలిగిన దేవుడు. ప్రతి వారి జీవితంలో ఇక మీదట జయము కలిగినట్లుగా, ఇక మీదట శత్రువు మీద జయము కలిగినట్లుగా, ఇక మీదట శాశ్వత ఆశీర్వాదం కలిగినట్లుగా అడుగు. ప్రతి వారి హృదయం వలసించేటట్లుగా మీరే ప్రతి వారి ప్రార్థన మీరు ఆలకిస్తూ ఉన్నందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్న ఈ ప్రార్థన మందిరంలో ప్రతి వారు చేస్తున్న మనవులు, చేస్తున్న ప్రార్థనలు అన్న ప్రార్థన ఆలకించినట్లుగా ఈ రాత్రి చేస్తున్న ప్రతి వారి ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకై స్తోత్రం అయ్యా. నిత్యముగా నా దేవ మీ దాసుని ముఖకాంతిలో నుండి మాట్లాడే ప్రతి మాటను మీరే సిద్ధింప చేసి ఉన్నందుకై స్తోత్రం. మీరే సిద్ధింప చేసి ఉన్నందుకై స్తోత్రం. ఇంతవరకు నా తండ్రి అడగట చేతకాక నీ ద్వారా పొందాలని పరిస్థితుల్లో ఉన్నాము. ఈ రాత్రి చేతులెత్తి ఉన్నాం అయ్యా ప్రభువా. మీ సన్నిధిలో ప్రార్థించి మీ సన్నిధిలో పొందాలని వేచి ఆర్థించి ఉన్నారు నాయన. నిత్యము గడుగు వాణి మీరు గ్రహించి ఉన్నారు, గమనించి ఉన్నారు, కనులతో గ్రహించి ఉన్నారు. ప్రతి వారిని మీరు
మీరు గ్రహించి ఆలకించి ప్రతి మారి మనవలు అంగీకరిస్తూ మీరు దయచేస్తున్న ఈరును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ప్రతి వారిని మరొకసారి దయగలిగిన మహిమ కలిగిన వ్యాస్తులకు అర్పగిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన మందిరాన్ని పరిచర్యని ఈ ప్రాంతంలో విశ్వాసిని ఒక్కొక్కరి కుటుంబాలని ఇంకా ఉన్నతంగా మీరు దీవించండి. అడుగు వారి కంటే ఉన్నతంగా ఆశీర్వదించండి. నాయన ఇంతవరకు వాక్య సందేశం అందించిన మీ సేవకులను కూడా మీరు బలపరిచి అనేకులకి ఆశీర్వాదకరమైన నిబంధనగా మీరు స్థిరపరుస్తున్నందుకై స్తోత్ర. ఈ ప్రత్యేకమైన ప్రార్థన కొడికను మీ నామమునకు మహిమ కలిగినట్లుగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెన కలిగినట్లుగా సమస్తాన్ని ఆశీర్వాదకరంగా జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము సమాధానము సంతోషం కూడి వచ్చిన ప్రతి బిడ్డకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడైవుని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. బయట